నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కల్పించకపోవడంతో బతుకు జీవుడా అంటూ వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈరోజు వారిని మీరు ముప్పై తిప్పలు పెడుతున్నారు మీ ప్రభుత్వ కార్యక్రమాల కోసం కావచ్చు మీ ప్రభుత్వ మనుగడ కోసం కావచ్చు వాళ్ళ రక్తాన్ని పీల్ చేస్తున్నారు మీరు ఓకేనా జలగల్ జలగల్లాగా మీరు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మా మీదకి రెచ్చగొట్టే విధంగా మీరు దయచేసి నా ఇంటర్వ్యూని మీరు అలా పెట్టాలనుకుంటే ఐ కెన్ గివ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కావాల్సిన సమాధానం ఇవ్వండి మాకు ఇస్తున్నాను అంటే ఎవరు వాలంటీర్ గా వాలంటీర్ గా వచ్చిన వ్యక్తి జీతం కోసం ఎవరు రాలేదు వచ్చారు కాదు తన ఊర్లో తన ఊర్ని డెవలప్ చేసుకోవటం కోసం గత తరతరాలుగా వెనకబడి ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ సహాయం తోటి ఏదైనా అవకాశం వస్తే ఆ ఊరిని డెవలప్ చేసుకోవడం కోసం రిక్రూట్ చేయబడినటువంటి వ్యక్తి వాలంటీర్ అతనికి వచ్చిన జీతం ఐదు వేలు ఉందన్నారు చూడండి దిస్ ఇస్ ఓన్లీ ద హార్యం ఇట్ హాస్ బిన్ ఐ మీన్ అనౌన్స్ తర్వాత లేటర్ స్టేజ్ లో అనౌన్స్ చేసింది మీ ప్రభుత్వం ఊరు అభివృద్ధి చెందిందో చూపెట్టండి నేనే చెప్తాను నేనే ఎగ్జాంపుల్ మా ఊరు రాప్తా నియోజకవర్గంలో ఉంటుంది రాప్తా నియోజకవర్గంలో బల్లారి బైపాస్ లో కనీసం రోడ్డు దిక్కులేదు మాకు మా దగ్గర వాలంటీర్ ఉన్నాడు మరి ఏం చేస్తున్నాడు వాలంటీర్ రోడ్డు కదా ఆ ప్రాంతంలోనే కదా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాలంటీర్ మీద ఉంది కదా వాలంటీర్ మాట ఎవరుంటున్నారు వాలంటీర్ ఏం చేయాలా మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి మీరు చెప్పిన పనులు చేయడానికి మీ ఓటు బ్యాంకుని కాపాడడానికి వాలంటీర్ని మీరు పెట్టుకున్నారు వాలంటీర్ ఏదన్నా ప్రతిపాదిస్తే అభివృద్ధి పనులు ఏమైనా చేస్తున్నారా గ్రామాలను వార్డులను వీధులను వాలంటీర్లు చెప్తే మీరు అభివృద్ధి చేస్తున్నారా ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారు చెప్పండి మీరు చెప్పిన యాంగిల్కి నేను ఆపోజిట్ యాంగిల్ వాలంటీర్ వైపు నుంచి ఏమన్నా చెప్పండి సి పెన్షన్ మీద ఆధారపడి ఇల్లు కదలలేక నడవలేక ఎండిఓ ఆఫీసుకు పోలేక ఎంఆర్ఓ ఆఫీసుకు పోలేక కర్రలు వేసుకుని మోకాళ్ళు అరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళకి పొద్దున్నే ఒకటో నాడు నిద్ర లేవక ముందే వాలంటీర్ వచ్చి నిద్ర లేపి పెన్షన్ ఇస్తున్నాడు మన దేశంలో ఎందుకు వెనకబడి ఉన్నామంటే అంటే దర్ ఇస్ నో ప్రాపర్ సర్వీస్ డబ్బులే కాదు మదర్ ఎవరు లేరు సర్వీస్ చేయడానికి ఇప్పుడు

వాళ్ళకి కరెంట్ ప్రభుత్వాలు చేయలేదు ఇవన్నీ ఏవి గత ప్రభుత్వాలు చేయలేదు వచ్చినప్పుడు వాళ్ళు చేశారు సార్ ఓకే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం మరి ఇక్కడ మీకు ఏ ప్రభుత్వం తన తనని ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఆల్ సర్వీసెస్ సార్ అంటే డోర్ స్టెప్ అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని నా చూపించండి ముసలి వాళ్ళకి ఎవరికి తోచింది ప్రతి ప్రభుత్వ హయాములో జరిగే స్కీమ్స్ మీరు చేస్తున్నారు ఎవరికి తోచినప్పుడు వారు అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాములో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయానికి ఎవరైతే అసైన్డ్ భూములు ఉన్నాయో ట్వంటీ టూ ఏలు కావచ్చు చుక్కల భూములు కావచ్చు వీటన్నిటి మీద కూడా క్లియరెన్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు జీవో వరకు తీసుకొచ్చారంట ఎలక్షన్స్ రావడంతో అది వాయిదా పడితే అదే పెండింగ్ ఉంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది అందరూ ఆశించారు అది అలా ఆలస్యమైంది ఎన్నికల మూమెంట్లో ఇప్పుడు ఇంకా తీరా ఒక ఎనిమిది ఎన్నికల ఎన్నికలంగా ఒక ఆరు నెలల ముందు నుంచి ఇది చర్చ జరుగుతోంది ఈ అసైండ్ అంతా కూడా గ్రీన్ సిగ్నల్స్ అంటే జీవో వస్తుందంట అందరూ కూడా అమ్ముకోవచ్చు అందరికి కూడా ఎన్నివోసీలు వచ్చేస్తాయి అనేది ఒక చర్చ జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు చేసి ఇప్పుడు వచ్చి అసైన్డ్ భూములకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ట్వంటీ ఎల్ కాదు చుక్కల భూములు కాబట్టి వీటిని ఇరవై ఏళ్ళ అనుభవంలో ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా అమ్ముకోవచ్చు పూర్తి అవ్వలేదు మొన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం ముద్ర పడింది ఇంకా జీవ రావడమే తరువాయి అది ఓకే మరి ఇంతకాలం నానబెట్టి ఎన్నికల మూమెంట్లు ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు సరే పెద్ద స్కామ్ కదా సార్ ఎన్నికలు ఏమైనా రేపు సాయంత్రం ఉన్నాయా ఇంకా అంతా ఎనిమిది నెలలు కూడా లేదు అంటే ఒక తొమ్మిది నెలలు ప్రాసెస్ ఉంది తొమ్మిది నెలలు లేదులేండి సరే ఏప్రిల్ కి ఎలక్షన్స్ సార్ పది నెలలు ఉన్నాయి సార్ ఓకే జూలై వదిలేయండి ఆగస్టు నుంచి సరే ఆ రోజు ఎన్నికల కోట ఎప్పుడు వస్తుంది ఎన్నికల కోట ఎప్పుడు వస్తుంది మా ఊర్లో కోట పండేది పండుగ ఎప్పుడు వస్తుందంటే పది రోజులు ఉన్నాను అనుకో పది రోజులు ఏంద్రా ఆ రోజు ఎన్నికల కోట ఎప్పుడు వస్తుంది చెప్పండి మీకు ఎన్నికల కూడా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఒక వన్ మంత్ ముందు రెండు నెలల ముందు ఈ రోజు మేము చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ని మీరు దేనితో కంపేర్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద డిస్కషన్ చేశారు లేకపోతే ఇది ఈ అసైన్డ్ ల్యాండ్స్ మీద చాలా మంది కన్నేస్తున్నారు లేకపోతే ఎప్పటి నుంచి ఆశ పెట్టుకున్నారు ఇది ఇప్పుడేంటి సార్ ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగుకు ముందున్నటువంటి అంశం ఇది

హక్కు లేదు ఈ ఈ హక్కు కూడా ఎవరికి ఇవ్వబడింది అంటే ఒకవేళ కలెక్టర్ ఉన్న ఫీల్ అయితే ఎక్సరెస్ మేన్కో పది సంవత్సరాలు అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఈ విధంగా పెట్టారు నాకు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా నలుగుతున్నటువంటి ఒక పెద్ద సమస్య చంద్రబాబు నాయుడు గారే కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీని మీద చర్చ జరిగింది హైదరాబాద్లో నీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు హైదరాబాద్లో భూమి అంతా కూడా బంగారం రేట్ లాగా పెరుగుతూ ఉంటే పాపం అసైన్ ల్యాండ్ ఎవడైతే తీసుకున్నాడో ఇంటి పట్ట ఎవడైతే తీసుకున్నాడో వాడు అమ్ముకోవటానికి వీలు లేకుండా వాడు పక్కన ఉన్నవాడు వాడు కోటిస్టు అవుతూ ఉంటే వీడిని ఇలా పెట్టడం న్యాయమా కౌన్సిల్ చర్చలో పాల్గొన్నాం సార్ అయితే దాని దానికి జస్టిఫికేషన్ కొంతమంది ఇచ్చారు లేదు లేదు ఈ విధంగా అలా చేస్తే వీళ్ళందరూ అమ్ముకొని వెళ్ళిపోతారు పాపం వాళ్ళకి ఇంకేం ఉండదు డబ్బులు డబ్బులు తొందరగా అయిపోతాయి వాళ్ళకి ల్యాండ్ ఉండదు అన్నారు సరే ఏదేమైనా సరే ఈ రోజు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఈ డెసిషన్ వల్ల దాదాపు నాకు తెలిసి ఒక నలభై ఆరు వేల మంది యాభై నాలుగు వేల ఎకరాలు కిందకి వచ్చిన ఈ అసైన్ ల్యాండ్ ఒక దాదాపు ఇంకొక యాభై వేల మంది దీని ద్వారా లబ్ధి పొందే ఒక అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది మంచి నిర్ణయమే తీసుకుంది మంచి నిర్ణయమే ఎందుకు ఇంత దీనికి ఒక కమిటీ ఈ కమిటీ సదర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో ఎక్కడెక్కడ ఎలా ఉందో తమిళనాడు వెళ్ళారు వాళ్ళు కేరళ వెళ్ళారు వాళ్ళు వచ్చేసి కర్ణాటక వెళ్ళారు ఆ కర్ణ ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్లో చదివింది మీకు చెప్తున్నాను కర్ణాటకలో ఒక నాలుగు సంవత్సరాలు అయితే కలెక్టర్ ఓకే అనుకుంటే ఇచ్చేయచ్చు తమిళనాడులో రెండు సంవత్సరాలు అనుకుంటే కలెక్టర్ ఇచ్చేయచ్చు బట్ వేరే కేరళలో ఇట్లా ఇవ్వడానికి లేదని కొంత ఎక్కువ టైం పెట్టుకొని కూర్చున్నారు మన దగ్గర పెట్టింది కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో తను ఆధీనంలో ఉన్న తర్వాత తను ఏమైనా చేసుకోవచ్చు తన భూమిని చుక్కల చుక్కలను తీసేస్తే గవర్నమెంటు వాలంటరీగా ఆ చుక్కలు తీసేది వీడి తిరగ ఇందాక మీరు అన్న చెప్పులు అడగాల్సిన అవసరం లేదు లేదా ఇటు తిరగాల్సిన అవసరం లేదు ఏ రాజు పొరపాటున రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ కట్ మధ్యలో రాజకీయ నాయకులు కానీ లేదా దళారులు కానీ మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నీ నాట్ అప్రోచ్ ఎనీబడి ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఆఫిష అఫీషియల్స్ సో ఇక్కడికి వెళ్ళి ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది మీరు అని ఒక క్వశ్చన్ వేశారు ఎలక్షన్ ముందు వేసే ఒక మూడు సంవత్సరాలు అనుకుందాం రెండు సంవత్సరాలు కరోనా పోయింది సార్ కరోనాలో ఎవరైనా తిరగలరా మేము తీసుకున్న టైం ఎంత కరోనా పోయిన తర్వాత ఓన్లీ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ వన్ ఇయర్లో స్టడీ చేసి ఈ అంశాన్ని డెబ్భై సంవత్సరాలుగా నలుగుతున్న అంశాన్ని వన్ ఇయర్లోనే క్లియర్ చేశారు